ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కలెక్టర్ గారు చెప్పింది విన్నారు కదా పిల్లలు, ఎంతో మంది త్యాగానికి ఫలితం ఈ భారతదేశం కాబట్టి మన దేశానికి మీరు మంచి పేరు తీసుకురావాలి. బుజ్జమ్మ గారు ఇదిగోండి విన్నర్స్ అనౌన్స్ చేయండి. మూడవ బహుమతి గెలుచుకుంది విరాట్. రెండవ బహుమతి గెలుచుకుంది ప్రియా. థ్యాంక్ యూ మేడం. బాగా చదువుకో. ఇప్పుడు మొదటి బహుమతి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది అఖిల. ఫస్ట్ ప్రైజ్ అఖిలకి ఎందుకు ఇచ్చామంటే బొమ్మ చక్కగా వేయటమే కాకుండా దాని గురించి ఎంత చక్కగా రాసిందో చూడండి. ఇది అక్క చెల్లెల అనుబంధం. మా అమ్మకు ఏ కష్టం వచ్చినా మా పెద్దమ్మ తీరుస్తుంది. మా అమ్మ బాధను తన బాధగా అనుకుని సహాయం చేస్తుంది. అందుకే మా అమ్మతో పాటు మా పెద్దమ్మ కూడా నాకు చాలా చాలా ఇష్టమని రాసింది. తోడబుట్టిన వాళ్ళు ఇలా ఉండాలని మంచి మెసేజ్ ఇచ్చింది. అందుకే అఖిలకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాం. ఇది కరెక్ట్గా లేదండి. ఆ పాప ఫస్ట్ గేమ్లో ఓడిపోయింది కదా, మీరు ఫస్ట్ ప్రైజ్ ఎలా ఇస్తారు? తను కలెక్టర్ గారికి బంధువనా? గెలిస్తే రెండూ గెలవాలి, ఒకదాంట్లో గెలిస్తే ఇచ్చేస్తారా? అది కరెక్ట్ కాదు. కరెక్టే. ఎలా కరెక్ట్ అండి? ఫస్ట్ గేమ్ ఓడిపోలేదా? లేదు, తనే గెలిచింది. ఎలా గెలుస్తుందండి? మీరు కదా తన తల్లి. కాదు, మా అక్కే చిన్నికి తల్లికి తల్లి తల్లి. అప్పో నువ్వుండక్క, నన్ను నిజం చెప్పని. నిజమేంటో అందరికీ తెలియాలి. నాకేం అర్థం కావట్లేదు. నిజంగా చిన్ని నా కూతురు కాదు, మా అక్క కూతురు. నాకు పిల్లలు పుట్టరని తెలిసి మా అక్కకి ఇద్దరు పుడితే ఒక అమ్మాయిని నాకిచ్చి ఇంకొక అమ్మాయిని తను పెంచుతుంది. నాకిచ్చిన ఆ అమ్మాయే ఈ చిన్ని, ఆ అమ్మాయే బుజ్జి. రోజు మా అక్క తన కన్న కూతుర్ని నాకిచ్చి ఎంతో బాధతో వెళ్ళిపోయింది. ఇన్ని రోజులు తన కూతురికి దూరంగా ఉన్నానంటూ ఎంతో బాధపడింది. దగ్గర ఉన్నా కూడా నేనే నీ తల్లిని అని చెప్పుకోలేక మా అక్క ఎంత కుమిలిపోయిందో నాకు తెలుసు. మా అక్క కూతురు చిన్నీకి ఏ రోజు అర్థమవ్వకూడదని మా అక్క చాలా ప్రయత్నించింది. చివరికి మా చిన్నయ్యే గెలిచింది. అమ్మా, నువ్వు చెప్తుంది నిజమా? నేను నీ కూతుర్ని కానా, బుజ్జమ్మ కూతుర్నా? నిన్ను కన్న తల్లి తనేరా, నేను కాదు. వెళ్ళు తల్లి, నీ తల్లి దగ్గరికి వెళ్ళు. నువ్వేనా మమ్మీ? మరి నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదు కదా మమ్మీ. న
నేనేం అనుకున్నా ఉండటం వల్లే అంత సాఫీగా వెళ్ళిపోతుందని నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటున్నావేమో. ఇదిగో అస్సలు ఊరుకోను. అమ్మా ఇంకా ఆపుతావా? అసలు ఎందుకు ఆపాలి? అక్కడ బుజ్జమ్మేమో వందల కోట్ల ఆస్తిని వాళ్ళెవరికో ఇచ్చేస్తుంటే నువ్వు అసలు ఆపావా? బయట వాళ్ళకి ఇవ్వడం ఏంటి, నాకియ్యాలి గాని. ఇదిగో అసలు దీన్ని అనాలరా. అమ్మా అత్తయ్య గారు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు నడుచుకుంటుంటే మధ్యలో నా భార్య ఏం చేసింది తన్నంటున్నావు? పెళ్ళాన్న ఒక మాట అంటే రోషం పొడుచుకొస్తుందమ్మా. ఇదిగో మీకు అసలు నా బాధ అర్థం కావట్లేదురా. ఇదిగో ఇక్కడున్న మీ ఎమ్మెల్యే అత్త బుజ్జమ్మ గురించి మాట్లాడుతుంటే అరే కనీసం ఒక్క కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టుంటే నేను ఎప్పుడో కోటీశ్వరరాలు అయిపోయి ఉండేదాన్ని కదా. మంచి వాళ్ళకి ఇస్తారు కానీ నీలా ముంచే వాళ్ళకి ఇవ్వరు కదా. నువ్వింకేం మాట్లాడుకో. వెదో బతుకు, ఆఖరికి కొడుకుతో కూడా అనిపించుకుంటున్నా. నా జీవితం ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో. ఇదిగో పురందరి, నువ్వు కూడా మీ అమ్మకి నా గురించి చెప్పట్లేదు కదూ. ఇక ఆ ఇంటి మీద వాలిన కాకి ఈ ఇంటి మీద ఎలా వాలుతుందో నేను చూస్తాను. కొరియర్ లో రాఖీ పంపించాను సుబ్బు. వచ్చిందా? రేపు కట్టించుకోరా. సరే సరే. అవును ఎప్పుడొస్తున్నారు? ఓకే వచ్చాక ఇక్కడికి రండి. అందరినీ అడిగే నేను చెప్పు. బాయ్ తమ్ముడు, ఉంటాను. ఏమండి వదిన కూడా ఒకసారి ఫోన్ చేయాల్సింది కదా. చేస్తాను. స్పీకర్ ఆన్ చేయండి, అలాగే మేము కూడా మాట్లాడేస్తాం. తమ్ముడు ఎలా ఉన్నారక్క? ఎలా ఉన్నారు వదిన? బాగున్నాను. రేపు రాఖీ పౌర్ణమి గుర్తుందా? ఎందుకు లేదురా, నీకు రాఖీ కట్టాలని నాకు తెలీదా? రేపు ఇంట్లోనే ఉంటావుగా, మేము వస్తామక్క. రా తమ్ముడు. ఎక్కడికొస్తావు, ఎందుకు వస్తావు? ఏమైంది బేబమ్మ గారు? రావద్దు అంటున్నా, అది మీకు అర్థం కావట్లేదా? రాఖీ పౌర్ణమి అని వస్తున్నాము. అవసరం లేదు, మేము మీ ఇంటికి రాము, మీరెవరు మా ఇంటికి రావద్దు. అలా అంటారేంటి పిన్ని? ఇప్పుడు ఏమైంది? మేము రాకూడదు అన్నంత తప్ప ఏం చేశాము? రావాలంటే ఆ రాజ్యంకి ఇచ్చిన 100 కోట్లలో నాకొక 50 ఇవ్వాలి. ఇచ్చి అప్పుడు వచ్చి రాఖీ కట్టించుకోండి. ఏం మాట్లాడుతున్నావు? మీకు ఇవ్వాల్సింది ఇచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎలా అడుగుతున్నావు? నేను వినను కదా, ఆస్తి ఇస్తానంటేనే రండి, లేదంటే గుమ్మం కూడా తొక్కనివ్వను. అత్తయ్య గారు చెప్పాను కదా, వచ్చారంటే నా శవాన్ని చూస్తారు. తగ్గేదే లేదు, పట్టుకో. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.